లక్ష కోట్లు దోచాడు ఇంకొకటి ఇంకొకటి అని చెప్పి ఏదైతే చంద్రబాబు నాయుడు అంటున్నాడో, లక్ష కోట్లు అంటున్నాడు కదా, 10 పైసలు నాకు ఇమ్మను, ఆడ కావంటాడు సంతకం పెడతా. ఊరికే మాట్లాడకూడదు, ఊరికే అభాండాలు ఇవ్వకూడదు. ఎవరైనా కూడా నిజంగా నా మీద అవినీతి అని చెప్పి ఎవడైనా మాట్లాడితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు వాళ్ళ మనస్సాక్షిని అడగాలి. జగన్ అనే వ్యక్తి ఏం అవినీతి చేసినాడు? జగన్ అనే వ్యక్తి ఒక ఎమ్మెల్యే కాదు, జగన్ అనే వ్యక్తి ఒక ఎంపీ కాదు, జగన్ అనే వ్యక్తి ఒక ఐపీఎస్ ఒక ఐఏఎస్ ఆఫీసర్తో కానీ మాట్లాడలేదు, ఒక మినిస్టర్తో మాట్లాడలేదు, సెక్రటేరియట్లు అడుగు కూడా పెట్టలా. అసలు జగన్ అనే వ్యక్తి హైదరాబాద్లోనే లేడు నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ఏ రకంగా జగన్ అనే వ్యక్తి అవినీతి చేసినాడని చెప్పగలుగుతారు? నోటికి ఏదొస్తే అది మాట్లాడటమే.